మనం కాలు వేళ్ళు కీళ్ళు అంటే ఈ కీళ్ళన్నీ కూడా సెపరేట్ గా పనిచేస్తాయి ఇటు ఇటు కూడా, కానీ దవడకు అలా కాదు, రెండు వైపులా కూడా సమతుల్యం ఉండాలి. అలాగే దీంట్లో ఉండే మజిల్స్ అన్ని కూడా కండరాలన్నీ కూడా సమతుల్యంలో పనిచేస్తూ ఉండాలి. ఎక్కడ ఏ తేడా వచ్చినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పన్ను పోయింది లేకపోతే దవడ విరిగింది లేదా ఏదో కణితి వచ్చి దానికి మనం ఆ దవడ భాగాన్ని తీసేసాం లేదా వేరే ఏ రకమైన సరే ఏ ఎఫెక్ట్ వచ్చినా సరే లేదా అమరికలో తేడా ఉన్నా సరే, కొంతమందికి పళ్ళు అమరిక మనకి నోటిసిబుల్ గా కనిపిస్తూ ఉంటాయి, మనకి మనకి చూడగానే తెలుస్తుంది పళ్ళు ఎగుడుగా ఉన్నాయి దిగుడుగా ఉన్నాయి. అలాగే పళ్ళు అనేవి ఎముక లోపల ఉంటాయి, అంటే పైన దవడ కింద దవడ లోపల ఉంటాయి. ఓకే, ఆ దవడ అమరిక కూడా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా అవసరం. సో ఆ అమరిక కూడా మనకి తేడా ఉన్నప్పుడు ఈ జాయింట్ హెల్త్ అనేది మనకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. దానికి మనం చేసే ప్రొసీజర్స్ ఆర్థోగ్నాటిక్ సర్జరీ అంటాం. ఆర్థోగ్నాటిక్ సర్జరీ అంటే ఇప్పుడు దవడ అమరికలు కూడా మనం సరిచేయటం అన్నమాట. ఇదంతా కూడా జాయింట్ హెల్త్, అంటే మనకి దవడ కీలు జాయింట్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తాం. సో మనకి ముఖంలో ఎటువంటి తేడా వచ్చినా కానీ మనకి ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది జాయింట్. దానికోసం మనం చేసిన ఒక ఇనిషియేటివ్ ఏంటంటే టీఎం జాయింట్ హెల్త్ క్లినిక్ అనేది ఒకటి ప్రారంభించామండి. దీన్ని ప్రతి వ్యక్తి యొక్క ఇండివిజువల్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, సో దీని అవగాహన కార్యక్రమాన్ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళి దీని ప్రాముఖ్యతను మనకు తెలిపి పళ్ళు దంత వైద్యం ఎంత ఇంపార్టెంట్ ఎంత ముఖ్యమనేది, అలాగే మనకి ముఖంలో ఉండే అమరిక దవడలోకి అమరిక ఎంత ముఖ్యము, అలాగే పళ్ళు అందం కోసం కాదు ఇలా ఫంక్షనాలిటీ కోసం, అంటే మనకి పూర్తిగా మనకు ఉపయోగపడే విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా, ఏదైనా సరే ఒక పర్పస్ కోసం ఉంటుంది. సో ఇవన్నీ కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టి టీఎం జాయింట్ హెల్త్ పెంపొందిస్తే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. ప్రతి ఒక్క ఇండివిజువల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి ఇది ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాము. అలాగే సెంటర్ ఫర్ ఫేషియల్ ఈస్థెటిక్స్, అంటే ఇప్పుడు మన అందం గురించి కూడా ఇందాక అనుకున్నాం, డెఫినెట్లీ మనకి సోషల్ స్టిగ్మా అంటాం. ఇప్పుడు మనం నలుగురిలోకి వెళ్ళేటప్పటికి కాన్ఫిడెంట్గా మాట్లాడడం కానీ ఏదైనా మనం అన్నీ సరిగ్గా ఉంటే బాగా కాన్ఫిడెంట్గా మనం వెళ్ళి మాట్లాడదాం, ఏ లోపం ఉన్నా సరే మనం వెనక్కి తగ్గి ఒక ఆత్మన్యూనత భావంలో పడతాం. సో అలాంటివన్నీ కూడా మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్లో అంటే మనం కాన్ఫిడెంట్గా ఏదైనా ముందుకెళ్ళి ధైర్యంగా చేయడానికి దోహదపడే విషయం మనకి మొహంలో ఉండే అందం. సో ఆ అందం కూడా మనం యాజ్ ఎ బై ప్రోడక్ట్ ఇస్తాం, అంటే ఈ ఫంక్షనాలిటీస్ అన్ని అడ్రస్ చేసేటప్పుడు అందం కూడా బై ప్రోడక్ట్లో వస్తుంది. సో సెంటర్ ఫర్ ఫేషియల్ ఈస్థెటిక్స్ అనేది ఒకటి ఒక సెంటర్ స్టార్ట్ చేస్తున్నామండి ఇక్కడ మన అనిల్ నీరుకొండ డెంటల్ కాలేజ్లో. తర్వాత అలాగే ఈ దీనికి సంబంధించి ఇందాక చెప్పాను మీకు దవడల అమెరిక కూడా మనకి చాలా ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. సో దానికోసం అని వర్క్షాప్స్ ఎవ్రీ ఇయర్ మనకి అకాడమిక్ వర్క్షాప్స్ మనం కండక్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, ఇప్పుడు పళ్ళు సరిచేయాలి అలాగే దవడ అమెరిక కూడా సరిచేయాలి. ఇది ఒక డిపార్ట్మెంట్ ఒక స్పెషాలిటీ అయ్యేది కాదు, రకరకాల స్పెషాలిటీస్ ఇన్వాల్వ్ అయ్యి పుట్టుకలో కానీ మొహం పెరగకపోవడం, కింద దవడ సరిగ్గా లేకపోవడం, యాక్సిడెంట్లు దవడలు విరిగిపోవడం, వాటిని ఇది వరకు ఎలా వస్తే అలా వదిలేసేవారు. ఒక యాక్సిడెంట్ జరిగితే మనిషి ప్రాణం దక్కితే చాలే మొహం డిఫార్మిటీ ఉంటే ఉందని, ఇవాళ అలాంటి రోజులు కాదు. ప్రతి భాగం శరీరంలో మనం పూర్తిగా మళ్ళీ మామూలు స్థాయికి తీసుకురాగలిగితే మనం ఒక మైసభ సృష్టి చేసినట్టు ఒక కృషి చేసి మనం మళ్ళీ రిస్టోర్ చేయగలిగితే మళ్ళీ మానవుడిని మనం మామూలుగా తయారు చేయగలిగితే గొప్ప శస్త్రచికిత్సలు చేయడానికి అవకాశం ఉంది. అలాంటి భాగంలోనే ఈ ఫేషియల్ డిఫార్మిటీస్ అంటే మొహంలో ఉన్న అవకతవకలు అవయవ లోపాలను సరిచేసి మళ్ళీ మామూలుగా చేయడం అనేది ఒక గొప్ప అట్లాంటివి కొన్ని ఉన్నాయి. దవడ దవడపోవని దానివల్ల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఊపిరాడకు కష్టపడతారు. దవడ చిన్నదవట వలన స్ట్రేకే కంప్రెస్ అయ్యి లోపల ఎయిర్వే నేరో అయిపోయి తను బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మనం ప్లాన్ చేసుకుని దీని స్పెషలిస్ట్ సర్జన్స్ ఉన్నారు, సర్జన్స్ బీడిఎస్ ఎండిఎస్ కాకుండా ఇంకా పైన ట్రైన్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో మనకు వచ్చిన వారిలో చెప్తారు చాలా గొప్పవారు ఉన్నారు, వారు ఇనిషియేట్ చేసి ఈ టైప్ ఆఫ్ సర్జరీని ఇనిషియేట్ చేసిన వారు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు వచ్చిన వర్క్షాప్. అలాగే మనం కొన్ని కొన్ని ప్రొసీజర్స్ చేసేటప్పుడు మామూలు మత్తు డాక్టర్లు చాలు, మత్తు విధానాలు మారుతాయి. ఆల్రెడీ జా చిన్నదైపోయి నేరో అయిపోయిన ఎయిర్వేలు మత్తు ఇవ్వడానికి స్పెషలైజేషన్ ఉంటారు, అలాంటి స్పెషలిస్ట్ కూడా వచ్చారు వాళ్ళు. సో ఆ విధంగా ఈ ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్స్ తరఫున ఇలాంటి కార్యక్రమాన్ని మేము చేపట్టినందుకు
చేయటానికి కృషి చేసిన ప్రిన్సిపాల్ గారు వంశీరెడ్డి గారు, వారి సర్జన్ మిత్రులు, అలాగే మా మెడికల్ సూపరింటెండెంట్ కృష్ణమూర్తి గారు, వీరందరూ చాలా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అయింది. ఈ కార్యక్రమం చాలా సక్సెస్ అయింది. మేము 40 మందిని ఎక్స్పెక్ట్ చేసాం డెలిగేట్స్ని, యాక్చువల్గా 60-70 మంది వస్తామని మాకు మెసేజ్ పంపి వారు వచ్చారు. దానికి చాలా సంతోషిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాన్ని ముందు ముందు ఇంకా అన్ని విభాగాల్లోనూ కొనసాగిస్తాం. ఆల్రెడీ వర్క్ షాప్ జరుగుతుందండి, లైవ్ ట్రాన్స్మిషన్ కూడా ఇస్తున్నాం. దీన్ని వేరే రూమ్స్లో కూర్చొని చూడటానికి వీలుగా కూడా మేము ట్రాన్స్మిషన్ పెట్టాం, సో దట్ ఎవ్రీబడి విల్ బి బెనిఫిటెడ్. రేపు దీని మీద మళ్ళీ డిస్కషన్స్ సింపోజియమ్స్ ఉంటాయి 19, రేపు ఈవినింగ్ క్లోజింగ్ సార్ మేము. సో ఈ 2 రోజుల వర్క్ షాప్ వలన రేపు చదివి గ్రాడ్యుయేట్ అయ్యి ప్రాక్టీస్ చేయబోయే యంగ్ డాక్టర్స్కి, అలాగే ఆల్రెడీ ఉన్న ఫ్యాకల్టీలో కొంతమందికి కొన్ని స్పెషలైజేషన్ విషయాలు తెలవని వాళ్ళందరికీ తమ నైపుణ్యత పెంచుకోవడానికి, ఫ్యూచర్లో ఇలాంటి వర్క్ షాప్స్ మిగతా వాళ్ళు కూడా అరేంజ్ చేయడానికి ఒక ఇన్స్పిరేషన్గా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఇలాంటి కార్యక్రమాన్ని ముందు ముందు అన్ని డిపార్ట్మెంట్లు కూడా చేస్తాం. రాబోయే రోజుల్లో చాలా కొత్త మార్పులు కనిపిస్తాయి మనకు. ఈ ఇన్స్టిట్యూషన్ తరఫున చాలా ప్రోగ్రెసివ్గా వెళ్ళదలుచుకున్నాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని మీరు వైడ్ కవరేజ్ ఇవ్వగలిగితే ప్రజల్లో కూడా అవగాహన పెరుగుతుంది. సో అందరూ బెనిఫిట్ అవుతారు.